సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్యానల్ సభ్యులకు, వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పండి. సో అన్ని అన్ని ఆరోపణలకు, ప్రతి ఆరోపణలకు తెరదించుతూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సిట్ విచారణకు ఆదేశించింది. ముగ్గురు అధికారులని, సీనియర్ పోలీస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని మరి ఈ సిట్లో వారిని, ఈ బృందంలో వారిని భాగస్వాములు చేస్తూ నియమించినటువంటి దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో, ఇప్పుడు వీరు దర్యాప్తు కూడా ప్రారంభించినట్టయితే తెలుస్తూ ఉంది. సో దోషులు ఎవరు? శ్రీవారి అన్నప్రసాదం కానీ, లేకపోతే తిరుమల లడ్డు కానీ, లేకపోతే ఇంకా ఇతరితర అసలు కొండ మీద జరిగింది, ఏం జరిగింది, ఏ విధమైనటువంటి చర్యలకి గతంలో ఎవరెవరు పాల్పడ్డారు ఏంటి అనే దాని మీద తొందరలోనే విచారణ పూర్తయి వాస్తవాలు బయటికి రాబోతా ఉన్నాయి. ఏమంటారు సార్? ఇప్పుడు టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి వారు మాట్లాడినటువంటి విషయాలన్నిటిని కూడా మనము విన్నాం. ఇప్పుడు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి, వారి యొక్క లడ్డు ప్రసాదానికి చాలా అపచారం జరిగింది. అంటే నెయ్యి వివిధ రకాలైనటువంటి వాటిని రిపోర్ట్లోనేమో అగ్రికల్చర్ ఫ్యాట్ అని చెప్పేసి రిపోర్ట్లో వచ్చింది. వీరి ప్రచారం ఏమో అది యానిమల్ దీనిగా ఫ్యాట్గా చెప్పడం జరుగుతుంది రెండవ రిపోర్ట్గా. సరే, ఏ రిపోర్టు ఏంటి అనేది అనుకున్నట్టుగానే సిట్ విచారణ జరుగుతూ ఉంది. సిట్ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని, సిట్ అంటే సిట్ అని, స్టాండ్ అంటే స్టాండ్ అనేటటువంటి సిట్ కాకుండా సిట్ అనేది నిజాయితీగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇందాక జనసేన వారు మాట్లాడుతూ 300 రూపాయలు పెట్టి నెయ్యి ఎందుకు కొనాలి, 1000 రూపాయలు ఎందుకు కొనకూడదు అని. బ్రహ్మనాయుడు గారు నిన్నటికి నిన్న నందిని నెయ్యి ఎంత కొన్నారు సార్? 430 రూపాయలకు 440 రూపాయలు. ఎందుకు 1000 రూపాయలు పెట్టి కొనలేదు? మీరు కూడా ఏమైనా కలిపినటువంటి ఆయిల్ ఏమైనా కొన్నారా? 475 రూపాయలు. 470 రూపాయలు. ఎందుకని 1000 రూపాయలు పెట్టుకోనలేదు? మరి అవకాశం ఉంది కదా, ఇప్పుడు బాగా 1000 కాదు 1200 పెట్టుకోనొచ్చు కదా. దేవదేవుడి యొక్క ఆస్తే కదా అది. ఏం జనసేన సొమ్మేం పెట్టట్లేదు కదా, బీజేపీ సొమ్మేం పెట్టట్లేదు కదా, తెలుగుదేశం సొమ్మేం పెట్టట్లేదు కదా, మరి ఎందుకని పెట్టలేదు? మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దానికి సంబంధించినటువంటి దాన్ని బట్టే కొంటారు. అంటే నందిని నెయ్యి అంత ముందు నుంచి దాదాపు 50 సంవత్సరాల నుంచి అదే వాడుతున్నారు, క్వాలిటీ ఉంది దాంట్లో, గతంలో కూడా అదే వాడారు కాబట్టి దాన్ని తీసుకున్నారు. తీసుకోలే నందిని అనేది అసలు చెల్లుబాటు కానిది అని చెప్పేసి అది అది దీనికి పనికిరాదని 2016లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆపటం జరిగింది. దాన్ని 50 సంవత్సరాలుగా వాడటం కాదు, దాన్ని ఆపటం జరిగింది. ఆపిన దాన్ని ఇలా మంచి అయిపోయింది. మళ్ళీ 2016లో 260 రూపాయలు పెట్టి నెయ్యి కొన్నారు సార్. ఏమైంది మరి ఈ కూటమి ప్రభుత్వం? అప్పుడు కూడా 2016లో వీళ్ళేగా కలిసి ఉంది. ఇయ్యాలేదో సమయానికి వచ్చేసరికి దేవదేవుడు సొమ్మే కదా, 1000 రూపాయలు పెట్టవచ్చు కదా. శ్రీవాణిది రేటు పెంచి ఏమన్నా అధ్యాపంలో వేసుకున్నారా? శ్రీవాణి దానికి సంబంధించి దర్శన వాక్యం కల్పించి దానికి సంబంధించి 10000 రూపాయలు దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి వచ్చేటట్టు చేశారండి. దాంట్లో ఏమి అంతా ఆన్లైన్ లో పే చేసుకోవాలి, కావాలంటే వాళ్ళు పే చేసుకోవచ్చు. ఆన్లైన్ లో పే చేసేది అది, ఏదో రిసిప్ట్లు ఇస్తారు, 1000 రూపాయలు రిసిప్ట్ ఇచ్చారు, 375000 ఇవి అమ్ముకున్నారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బ్లాక్ మార్కెట్, అంతకు ముందు తిరుపతి దందా జరిగేది బ్లాక్ మార్కెట్, అలాంటిది తిరుపతిలో బ్లాక్ మార్కెట్ చేయాలి అంటే ఉత్సాహోపించారు. అంతేగాని ఎక్కడ తిరుపతిలో ఎక్కడ బ్లాక్ మార్కెట్ జరగల. భక్తులు అడుగుతా ఉంటే ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అవకాశాన్ని పట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాదు కాదు, చిన్నమరెడ్డి గారు శ్రీవాణి టికెట్లు పెట్టి 10000 రూపాయలు రేట్ ఎందుకు పెట్టారు? చర్చిల్లో ఎక్కడైనా 1000 రూపాయలు 500 పెట్టండి టికెట్లు, ఎవరిని ఊరుకుంటారా? మసీదుల్లో 500 టికెట్ పెట్టండి ఊరుకుంటారా? ఎందుకు 10000 రూపాయలు? అంటే డబ్బులు ఉన్నాడు, 10000 ఎందుకు కట్టాలి? స్వామివారిని దర్శించుకోవడం కోసం. వాళ్ళకి ఇష్టం ఉంటే 10000 కాదు, 10 లక్షలైనా స్వామివారు ఉండిలో వేసేటువంటి వాళ్ళు ఉంటారు, నిలువు దోపిడీ ఇచ్చే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. వాళ్ళకి నచ్చితే వాళ్ళ అభిమానం. ఇప్పుడు అవకాశం వచ్చిందిగా, మొత్తం ఉచిత దర్శనం పెట్టండి. మరి ఉంది కదా అవకాశం, లడ్డూలు కూడా ఫ్రీగా ఇవ్వండి. ఎవరు వద్దన్నారు సార్? ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అది మంచి జరగాలి, ఆ దేవదేవుడికి పెరగాలి అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు వాటర్ బాటిల్స్ అక్కడ ప్లాస్టిక్ ఉండకూడదు అని చెప్పేసి మట్టికి సంబంధించినటువంటి వాటితోటి పెట్టడం జరిగింది. దాన్ని రేట్ ఎక్కువ, మంచినీళ్ళు రేట్ ఎక్కువ అంటారు ఒక ఆయన,
రకరకాలు నోటికి ఏది వస్తే మాట్లాడటం. సార్, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్ గారిని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట కూడా అనటానికి వీలు లేనటువంటి పరిస్థితులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టీటీడీకి, టీటీడీ లడ్డుకి పేటెంట్ తెచ్చింది ఎవరండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లడ్డుకి పేటెంట్ హక్కు కల్పించింది. అలాగే జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ఏడు కొండలు వెంకటేశ్వర స్వామి గారికి చెందిన అని చెప్పేసి జీవో ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నవనీత సేవ అని చెప్పేసి ఎక్కడెక్కడో ఆయిల్ అంతా, నెయ్యి అంతా తీసుకొచ్చి చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఈ నవనీత సేవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, గోశాల అక్కడే ఏర్పాటు చేసి, ఆ కైంకర్యాలన్నిటికీ కూడా ఆ గో నెయ్యిని మాత్రమే వాడాలని చెప్పేసి గోశాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకులు అండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి హిందూ మతాన్ని అగౌరవపరిచారనో లేకపోతే ఇందులో కక్కుర్తి పడ్డారనో మాట్లాడేటటువంటి నోర్లు మాట్లాడుతున్నాయంటే, ఎందుకు మాట్లాడుతున్నాయంటే, ఇది కేవలం డైవర్ట్ పొలిటిక్స్. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక, అండ్ ఇంకొకటి కూడా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వారు క్రిస్టియన్ మతానికి చెందినటువంటి వారు, వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద వారికి ఎలాంటి గౌరవం కానీ ఎలాంటి భక్తి కానీ లేదు అనేది కూడా గత 4-5 రోజుల నుంచి అందరూ మాట్లాడుతున్న మాటే. దానికి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్రైస్తవులు ఎన్నుకుంటేనో, ఒక ముస్లింలు ఎన్నుకుంటేనో అబలా. జగన్మోహన్ రెడ్డి గారు హిందువులు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకొక మాట చెప్పాలి నేను. ఇవాళ కొండ మీద అన్యమతస్తులు ఉద్యోగులు కూడా ఉండటానికి వీలు లేదని జీవో ఇచ్చి వారందరినీ కూడా తీసేసి హిందువులే ఉండాలి, దానికి సంబంధించినటువంటి వారే చేయాలి అని చెప్పేసి చేసినటువంటి విషయాన్ని కూడా మర్చిపోవద్దు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేయటమే, ఇది ఎప్పుడు సార్? వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దేవాలయాలు 96 దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా ఒక్క నిమిషం ఈ కొండ మీద అన్ని మతస్థులు ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఎప్పుడు ఇచ్చారు? ఏ సంవత్సరం ఇచ్చారు సార్? 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇస్తారు, ముందు ఇయ్యారు సార్. లేదండి ఓకే, అదే కొత్త విషయం చెప్తున్నారు అన్నారు శ్రీనివాస్ చౌదరి గారు. ఏర్పాటు చేస్తాను, నాకు ఉన్నటువంటి సమాచారానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. ఇంకా మీరు చెప్పేది ఎలా ఉందంటే, వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ఠిత రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు అని చెప్తున్నట్టు ఉంది మీరు చెప్పేది. 100%, 1000% జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. తిరుపతి చెప్పమనండి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఏమి చేసి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి కన్నా గొప్పగా చేశారు? ఏం చేసి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా గొప్పగా చేశారో చెప్పమని చెప్పండి వాళ్ళని. ఒక్క ఐటమ్ చెప్పమని కదా, భూముల కరుణాకర్ రెడ్డి గారు దళిత గోవింద అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి. తిరుమలలో అన్ని మత ప్రచారం జరగలేదా? అక్కడ తిరుపతి పరిసరాల్లో జరిగితే ఎంతో మంది పీఠాధిపతులు దాని మీద ఉద్యమాలు చేయలేదా? గత 4 రోజులు మన చర్చల్లోనే చాలా మంది పీఠాధిపతులు తిరుమలలో అన్య ప్రచారం జరిగింది, మేము అడ్డుకున్నాము, మేము ధర్నా కూడా చేశామని చెప్పి జరిగిన ప్రతి వాటిని పోవాలి. ఎక్కడో జరిగితే జరగవచ్చు, అన్ని ప్రభుత్వాల్లో జరిగే వాటిని అక్కడికి సరి చేసుకుంటూ అలాంటి జరగకుండా ఏర్పాట్లు చేసుకుంటూ పోవాలి. కానీ ఎక్కడో ఒక చోట జరిగిందంటే ఎక్కడ జరగలేదు. అక్కడికి బస్సు టికెట్లు తిరుపతి కొండ నుంచి తిరుమల కొండ మీదకి వెళ్లి బస్సు టికెట్లు వెనక కూడా అన్ని మత ప్రచారానికి చెందినటువంటి శ్లోకాలు లేవా? కనకదుర్గ గుళ్ళో 2014 నుంచి 2019 వరకు జరిగినప్పుడు క్షుద్ర పూజలు జరిగినాయా లేదా? ఎవరు చేశారు? ఆ రోజు జరిగినాయి, అన్ని పేపర్లో వచ్చినాయి, అన్ని టీవీల్లో వచ్చినాయి. ఎవరు చేశారు సార్? 39 మంది చనిపోతే ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ప్రాయశ్చిత్త దీక్ష, దానికోసం ప్రాయశ్చిత్త దీక్ష చేయాలా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచంతా కూడా దుడిచేసి ఈ రోజు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మీరు నెరవేర్చలేక డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసం ఇవన్నీ చేస్తా ఉన్నారని ఖచ్చితంగా తెలుసు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచిగా పాలించారో, ఎంత మంచిగా టీటీడీని ప్రజలకి చెరువు చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని దొంగ రిపోర్ట్లు చూపించినా ఎవ్వరు కూడా
ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారిని.